తండ్రి గురువుగా నటనలో ఓనమాలు దిద్దుకుని ఇంతింత అన్నట్టుగా ఎదిగి తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిజానికి వండి తెచ్చిన అగ్రహీరో, విశేష ప్రేక్షకాధికారిని, అపరిమిత అభిమానగణాన్ని సొంతం చేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. తండ్రి నందమూరి తారక రామారావు దర్శకత్వంలో రూపొందిన తాతమ్మ కళా చిత్రంతో బాలకృష్ణ బాలనటుడిగా వెండి తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో బాలనటుడిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. జానపద, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలు తనకంటూ ఓ ప్రత్యేక స్థానం నిలుపుకున్న నటరత్న నందమూరి బాలకృష్ణ శ్రీరామరాజు లాంటి భక్తిరసాత్మక చిత్రాలు చేసి విజయాలను అందుకున్నారు. లెజెండ్తో 500 రోజులు కంప్లీట్ చేసుకుని తన తరం హీరోల తరకు తిరిగిలేని ఇమేజ్ ఉందని మళ్లీ నిరూపించుకున్న బాలయ్య సినిమాలతో పాటు రాజకీయాలను సూపర్ సక్సెస్ అయ్యారు. 2014లో హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలిచి సినిమాలు రాజకీయాలన్నింటినీ బ్యాలెన్సింగ్గా రన్ చేస్తున్నారు. 2015లో మరోసారి హిందూపూర్ నుంచి గెలిచి బాలయ్య రాజకీయాల్లోనే తన మార్కు చూపించారు. క్రిష్ దర్శకత్వంలో గౌతమిపుత్ర శాతికర్ణి సినిమాతో 100వ సినిమా మైలురాళ్ళని అందుకున్నారు బాలయ్య. ఇక తాజాగా బాలకృష్ణ గారు బోయపాటి దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది సాధ్యపడలేదు. ఈరోజు బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు. ట్విట్టర్ ద్వారా తమ విశేషణ తెలియజేస్తూ ఉన్నారు. కొందరు సెలబ్రిటీలు అయితే ఏకంగా బాలయ్య బాబు ఇంటికే గిఫ్ట్లను పంపుతున్నారు. వారిలో బాలయ్య బాబు స్నేహితుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఉన్నారట. బాలయ్య బాబుకి ఒక ఖరీదైన గిఫ్ట్ నేరుగా ఇంటికి పంపారట. ట్విట్టర్ ద్వారా బాలయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడంట. ఇక ఖరీదైన గిఫ్ట్ ఏంటా అని అభిమానులు అనుకుంటూ ఉన్నారట.